రోజులుగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక క్యారెక్టర్ యాక్టర్ అలాగే యూట్యూబర్ అనేటువంటి చందు సాయి అనే ఇతను ఇద్దరు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో అని చెప్పేసి సోషల్ మీడియాలో ఇదే టాపిక్. అంటే ఇప్పుడిప్పుడే అప్కమింగ్ ఆర్టిస్టులు అయినటువంటి వీళ్ళు పోలీసులకి చిక్కి ఇటువంటి అమ్మాయిలకు సంబంధించినటువంటి కేసులు ఎదుర్కొంటున్నారు, అసలు వీళ్ళ కెరీర్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే గత కొన్ని రోజులకి ఇదే డిస్కషన్ కొనసాగుతుంది. పక్కింటి కుర్రాడు చందుగాడు అనేటువంటి వెబ్ సిరీసులతో బాగా ఫేమస్ అయినటువంటి వ్యక్తి చందు సాయి, ఇతన్ని నార్సంగికి సంబంధించినటువంటి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఒక అమ్మాయిని రేప్ అటెంప్ట్ చేయబోయాడని, సో ఆ అమ్మాయిని పాడు చేసి ఆ అమ్మాయితో కొసేపు రిలేషన్షిప్లో ఉండి కొన్ని రోజులు ఆ తర్వాత ప్రేమించి మోసం చేశాడు అని అంటూ ఆ అమ్మాయి కేసు ఫిర్యాదు చేయగా ఓన్లీ చందు సాయి మీదే కాదు చందు సాయి ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా కేసు పెట్టడం జరిగిందని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే ఇలా రకరకాలుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి చందు సాయి అయితే ఇప్పటికీ బయటికి వచ్చి ఈ యొక్క ఇష్యూ మీద ఎటువంటి స్పందన అయితే ఇవ్వలేదు. మరొక పక్క చూసుకుంటే పుష్పకి సంబంధించినటువంటి యాక్టర్ కేశవ ఎవరైతే ఉంటారో అతన్ని కూడా ఇటువంటి ఒక అమ్మాయి హెరాస్మెంట్ తాలూకు కేసులోనే అరెస్ట్ చేయడం జరిగింది పంజాగుట్ట పోలీసు వాళ్ళు. అయితే పుష్ప మేకింగ్కి కాస్త ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది, ఎందుకంటే కేశవ అనేటువంటి అతను క్యారెక్టర్ అల్లు అర్జున్ గారికి ఫ్రెండ్గా ఆ సినిమాలో పుష్ప సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి డేట్స్ పరంగా కొంచెం ఇబ్బంది రావడంతో వాళ్ళే కేశవకి బెయిల్ ఇప్పించి మరీ షూట్లో పాల్గొనేలా చేయడానికి కసరత్తులు అవన్నీ చేస్తున్నారంట. అంటే అసలు ఆ కేసు ఏంటి అలాంటిది అని కూడా వాళ్ళు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. సో ఇద్దరు కూడా అప్కమింగ్ ఆర్టిస్టులే. చందు సాయి అతను సరిలేరు నీకెవరు అనేటువంటి చిత్రంలో కూడా చిన్న పాత్ర పోషించడం జరిగింది. సో అతను వెబ్ సిరీస్ ద్వారా ఫేమస్ అయ్యాడు. ఈ ఇతను కూడా ఒక చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ యూట్యూబ్ ద్వారానే సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా అప్కమింగ్ ఆర్టిస్ట్. అప్కమింగ్ ఆర్టిస్ట్ అనేవాళ్ళు చాలా డెడికేటెడ్గా పని మీద అదే ఏకాగ్రత ఉండాలి, కానీ ఇటువంటి వ్యవహారాల్లో ఇరుక్కుంటే గనక కెరీర్ అనేది ఖచ్చితంగా స్పాయిల్ అవుతుంది అనడంలో వీళ్ళిద్దరు ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పేసి అనుకోవాలి. సో సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళందరూ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా కెరీర్ మీద ఫోకస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలనేది సోషల్ మీడియాలో కూడా సినిమా అభిమానులందరూ కూడా చెప్తున్నటువంటి మాట.